కేవలం పెద్ద పుణ్యక్షేత్రాలే కాదు మనకి తెలియని చారిత్రక ప్రాధాన్యత కలిగినటువంటి పురాతనమైనటువంటి దేవతాకారమైనటువంటి ఎన్నో ఆలయాలు మన భారతదేశంలోని పల్లెటూర్లలో ఉన్నాయి ఈ కోవకు చెందిందే ఖమ్మం జిల్లాలోని ఖమ్మం రూరల్ మండలంలో తీర్థాల గ్రామంలో ఉన్నటువంటి సంగమేశ్వర ఆలయం ఈ సంగమేశ్వర ఆలయంలో ఆలయ ప్రాంగణంలో ఆలయ పరిసరాల్లో ఈ ప్రాంతంలో శివపార్వతులు సాక్షాత్తు నడయాడారు అనేటువంటి చారిత్రక ఆధారాలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు ఇక్కడ సంగమేశ్వర ఆలయం అని చెప్పేసి ఈ ఆలయానికి గల పేరు ఎందుకు వచ్చింది ఈ ఆలయ విశేషాలు ఏంటి ఈ ఆలయం యొక్క ఆలయ స్వరూపం ఏంటి ఈ ఆలయం ఎలా ఉంది అనే విశేషాలని నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను రండి సంగమేశ్వర ఆలయం అని చెప్పేసి సంగమేశ్వరుడు అని చెప్పేసి ఇక్కడ ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ మూడు ఏర్లు నదులు కాదు కానీ ఏర్లు అన్నమాట మూడు ఏర్ల కలయిక జరిగేటువంటి ప్రాంతం సంగమించేటువంటి ప్రాంతం ఈ ఆలయం నిర్మితమైనటువంటి ప్రాంతం ఈ సంగమం జరిగేటువంటి ప్రాంతంలోనే దేవతలచే ఈ ఆలయం నిర్మించబడిందని ఇందులో శివపార్వతులు ప్రతిష్ఠించబడ్డారని చెప్పేసి మనకి ఈ స్థల పురాణం తెలియజేస్తుంది ఇతమిద్దంగా ఇన్ని సంవత్సరాల పురాతనమైనది ఈ ఆలయం అని చెప్పేసి మనకు తెలియకపోయినప్పటికీ దేవతలచే నిర్మించబడిన ఆలయంగా మాత్రం ఇక్కడ పెద్దలు మనకు చెప్తున్నారు ఇక్కడ భృగు మహర్షి పేరుతో ఉన్నటువంటి బుగ్గేరు అక్కడి నుంచో ప్రవహించి ఇక్కడికి చేరుకుంటుంది అలాగే ఆత్రేయ మహర్షి పేరుతో ఉన్నటువంటి ఆకేరు ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ చేరుకుంటుంది ఆ తర్వాత మౌద్గల్య మహర్షి పేరు మీద ఉన్నటువంటి మున్నేరు కూడా ఎక్కడి నుంచో ప్రవహిస్తూ వచ్చి ఇక్కడికి చేరుకుని ఇక్కడ సంగమం అవుతాయి కాబట్టి ఇది సంగమేశ్వరం అయింది ఇక్కడ దేవతలు సంగమేశ్వర ఆలయాన్ని ప్రతిష్ఠించారు అని చెప్పేసి చెబుతారు ఈ సంగమం అయినటువంటి ప్రాంతంలో ఎవరైనా స్నానాలు చేస్తే ఈ సంగమేశ్వర స్వామి ఆలయ తీరంలో ఎవరైనా స్నానాలు చేస్తే వాళ్ళ అభీష్టం నెరవేరుతుంది అని చెప్పేసి పెద్దలమాట అందుకనే ఈ సంగమేశ్వర ప్రాంతంలో ఒకప్పుడు శివపార్వతులు నడయాడారు కాబట్టి అంతటి పుణ్య ప్రదేశమైనటువంటి ఈ ప్రాంతాల్లో దేవతలు సంగమేశ్వర ఆలయం సంగమేశ్వరుడు అనేటువంటి పేరుతో స్వామివారి ఆలయాన్ని నిర్మింపజేసి అందులో సంగమేశ్వర స్వామిని ప్రతిష్ఠించారు అని చెప్పేసి ఇక్కడ స్థల పురాణం చెబుతుందన్నమాట ఈ ఆలయ పరిసరాలు చాలా ప్రశాంతంగా ఉంటాయి పురాతన శిల్పకళను ఉట్టిపడుతూ ఉండేటువంటి ఈ ఆలయం యొక్క నిర్మాణం దీని యొక్క చారిత్రక ప్రాధాన్యతను మనకు తెలియజేస్తూ ఉంటుంది ప్రశాంతమైనటువంటి వాతావరణం ఆలయం ఎదురుకుండానే పారుతున్నటువంటి ఏరులు ఇక్కడ మన మనసుకి ప్రశాంతతను కలిగజేస్తాయి ఎవరైనా సరే ఏదైనా తీరని కోరికలతో వచ్చి ఈ స్వామివారిని దర్శించుకుని మనం నమస్కరించుకుని ప్రార్థిస్తే కనుక వారి కోరికలు వెంటనే తీరిపోతాయని చెప్పేసి ఇక్కడ పెద్దలు మనకు చెప్తున్నారు కాబట్టి మీరు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకుని ఇక్కడ సంగమేశ్వరుని దర్శించుకుని మీ కోరికల్ని తీర్చుకోండి ఈ ఆలయం ఖమ్మం పట్టణానికి 10 నుంచి 12 కిలోమీటర్ల దూరంలో తీర్థాల అనేటువంటి గ్రామం ఉంది మీరు 2-3 మార్గాల ద్వారా కూడా ఈ గ్రామానికి మనం చేరుకోవచ్చు కాబట్టి మీరు ముందుగా ఖమ్మం చేరుకుంటే తీర్థాల గ్రామం చేరుకోవడం చాలా సులువు మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని కనుక మీరు బంధుమిత్రులతో షేర్ చేసుకుంటే వాళ్ళకు కూడా ఈ ఆలయ సమాచారం గురించి తెలుస్తుంది అలాగే మీరు మా ఛానల్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరింతమంది ఈ వీడియోని చూడడానికి వీలు కలుగుతుంది కాబట్టి మీరు షేర్ చేస్తారని సబ్స్క్రైబ్ చేసుకుంటారని లైక్ చేస్తారని ఆశిస్తూ నమస్కారం